బద్వేలుకు అభివృద్ధి చేయడం లేదు అని, బద్వేల్ టౌన్ అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు అని, బద్వేలు కౌన్సిలర్ని తెలుగుదేశం పార్టీకి చెందిన బద్వేలు కౌన్సిలర్ని ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితిలోకి ఇవాళ ఉన్నారు అని అంటే, బద్వేలు మీద, రాష్ట్ర ప్రజల మీద ఏ రకమైన అభివృద్ధి జరుగుతా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. తన పార్టీ వారే వ్యతిరేకిస్తున్న పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి టీవీలోకి వచ్చి ఈరోజు ప్రకటనలు చేస్తాడు. ఆ ప్రకటనలో ఆయన అంటాడు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నప్పుడు, ఆ టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది.